భూపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూ తీర్మానం. నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతును వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ మెజార్టీ సభ్యులు తీర్మానించినట్లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హఫీజ్ ఖాన్ తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఎంఐఎం మెజార్టీ సభ్యులు మహాకూటమి అభ్యర్థి కోమటిరెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు కలీం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందున సభ్యులు ఈ తీర్మానం చేసినట్లు తెలిపారు. మేము కేసీఆర్ గారి స్పీచ్ డైస్ మీద విన్న తర్వాత 12% రిజర్వేషన్ గురించి మా యొక్క మిత్రుడు అడిగితే ఆయన చెప్పిన సమాధానం తోటి మాకు టీఆర్ఎస్ పై మనసు విరిగి మేము వెంటనే హఫీజ్ గారి ఆధ్వర్యంలో మేము వెంటనే కాంగ్రెస్ కు ప్రచారం చేయడానికి సిద్ధమైపోయినాం. ఎందుకంటే మాకు కోమటిరెడ్డి గారు గతంలో చాలా పనులు చేసుకుంటా వచ్చారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డు ఉంది, ప్రతి చోట్ల పైప్ లైన్ ఉంది, నల్లాలు ఉన్నాయి. మా ఈద్గాకు చాలా వరకు డబ్బులు ఇచ్చి మంచి డొనేషన్లు ఇచ్చి మొన్న కూడా మా అక్సా మసీద్లో సీసీ కెమెరాలు పెట్టారు. ప్రతి ఇష్యూలో మా భుజానికి భుజం తలిగినట్టు నడిచే కోమటిరెడ్డి గారు వారి యొక్క పద్ధతి నచ్చి మళ్ళీ మేము కోమటిరెడ్డి గారికి ప్రచారం మొదలుపెట్టాము. మేము ఈసారి తప్పనిసరిగా అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ కోమటిరెడ్డి గారినే గెలిపించుకుంటాం. 12% రిజర్వేషన్ ఎవరు కూడా అడగలేదు కేసీఆర్కు. ప్రభుత్వం స్థాపించే వైపు 12% రిజర్వేషన్ ఎవరు, ఏ ముస్లిం కానీ ఎవరు కానీ 12% రిజర్వేషన్ ఇవ్వమని ఎవరు అడగలేదు. అప్పుడు తనే 12% రిజర్వేషన్ నేను ఇస్తానని చెప్పేసి తను నిర్ణయించుకొని 4 నెలల లోపల నేను 12% రిజర్వేషన్ ఇస్తాను, ఒకవేళ ఇయ్యకుంటే నన్ను నడి రోడ్డు మీద నన్ను నిలదీయండి అని అడిగినారు. ఈ నియంత పాలన ఒక కుటుంబ పాలన ఏంటని చెప్పేసి ఈ కుటుంబ పాలన చమరగీతం పాడడాని కోసము అందరు ఏకమై కొంతమంది అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు మీకు పడలేదంటే, అంటే తెలంగాణ సాధించుకోవడానికి అన్ని పార్టీల వల్ల మనం ఏకమై మా కాంగ్రెస్ ఎంపీలే అడిగినారు. అసలు వ్యతిరేకంగా ఉన్నా కూడా సోనియా గాంధీ అన్నమాట ప్రకారంగా ఇచ్చినది. అదే రీతిలో ఈ కుటుంబ పాలన అంతం చేయడాని కోసము కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా ఏకమైనాయి. ఏకమై అడిగినప్పుడు ఇప్పుడు ముస్లింస్ అందరు కూడా ఇప్పుడే ఎంఐఎం మిత్రులు ఎంఐఎం పార్టీ వాళ్ళు నల్గొండలో వాళ్ళ అధ్యక్షులు చెప్పారు టీఆర్ఎస్ పార్టీకి మనం చేద్దాం అన్నారు. కానీ వారు ఏమన్నారు, పరిస్థితిని బట్టి ఎక్కడ వ్యక్తిత్వాన్ని బట్టి ఎక్కడ వ్యక్తి మీ పనులకు ఆటంకం జరగకుండా మీ ఏరియాలలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసే వాళ్లకు మీరు సహకరించండి అనే రీతిలో ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన పనులు ఇప్పుడే మిత్రులు చెప్పారు. ఎంఐఎం పార్టీ ఒక్క ఎంఐఎం పార్టీ 9 మంది సభ్యులందరూ కూడా బయటికి వచ్చేసి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెంకటరెడ్డి విజయానికి తోడ్పడతామని చెప్పేసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడము, నేను పిసిసి ప్రధాన కార్యదర్శిగా వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. వారు తప్పకుండా వారు చేసినందుకు మేము రుణపడి ఉంటాము. వారికి తప్పకుండా వారు వెంకటరెడ్డి గారి మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అది కాపాడేటట్టు చూస్తామని చెప్పేసి నేను హామీస్తున్నాను. ఈ సమావేశంలో ఎజాజ్ అహ్మద్, అస్గర్, ఎండి సిరాజుద్దీన్, అన్వర్, మహమ్మద్ నస్రతుల్లా ఖాన్, సమీ, కలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.